ఈ నెల 9న చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాధర్నాను జయప్రదం చేయండి. కేవీపీఎస్ జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య తాండూర్ పట్టణంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమం కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులు ఇతర దౌర్జన్యాల గురించి తమ గోడు చెప్పుకోవడానికి ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లేక తలలేని మొండెంలా వ్యవస్థ ఉంది. ఎలాంటి షరతులు లేకుండా కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ లింక్ లేకుండా రుణాలు ఇవ్వాలనే డిమాండ్. పరిష్కారం కోరుతూ అక్టోబర్ 9న చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జరిగే మహాధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క కేసీఆర్ ప్రకటించిన దళిత బంధును ప్రతి కుటుంబానికి 10 లక్షలు అటువంటి స్కీము దళిత బంధును దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, అదేవిధంగా దళితులు ఎస్సీ కార్పొరేషన్ కింద ఎస్టీ కార్పొరేషన్ కింద అప్లై చేసుకున్నటువంటి ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ కింద రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి జరగబోయే హైదరాబాద్లో ఇందిరా పార్కు కార్యక్రమాన్ని జీవనం చేయాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో కరపత్రం విడుదల జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది దళితులు అనేక సమస్యలతోటి భూ సమస్యలతోటి సతమతమవుతున్నారు. ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం దళితులు ఈరోజు ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల పొలం ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మొన్న అసెంబ్లీ సాక్షిగా నేను ఎక్కడ కూడా దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తానని ఎక్కడ హామీ ఇవ్వలేదనడం చాలా దుర్మార్గం. ఎందుకంటే 2018 మార్చి 15 రోజు అసెంబ్లీలే ఆ యొక్క ఎన్నికల అసెంబ్లీ కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి దళితుల కుటుంబానికి 3 ఎకరాల పొలం ఇస్తామని చెప్పి, అదేవిధంగా 2 ఎకరాల ఉన్న వారికి ఎకరిస్తామని, ఎకరం ఉన్న వారికి 2 ఎకరాలు ఇస్తామని, 2.5 ఎకరాల భూమి ఉంటే 1 ఎకరం కొనిస్తామని, సాగు భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఈరోజు మేము ఎక్కడ కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పడం చాలా దుర్మార్గం. ఎందుకంటే తక్షణమే కేసీఆర్ గారు ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల సాగు భూమి ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు కేవలం హుజూరాబాద్లోనే ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు ఇస్తామడం సరైంది కాదు. ఈ యొక్క స్కీమును దళిత బంధును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన దళితులకందరికీ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ప్రతి దళిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలి. ప్రతి దళిత వాడకు శ్మశాన వాటిక 1235ని జీవో నెంబర్ అమలు చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ఏదైతున్నాయో ప్రభుత్వం ద్వారా ఎస్సీ ఎస్టీ బ్యాక్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఈ యొక్క డిమాండ్తో ఎల్లుండి జరగబోయే కార్యక్రమం జీవనం చేయాలని, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దళితులకు మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం రైతు సమస్యలు పరిష్కరించాలని, దళితుల సమస్యలు పరిష్కరించాలని జరగబోయే చలో హైదరాబాద్ను జీవనం చేయాలి. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం దళితులకు ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వాలు భూమి ఇచ్చినప్పటికీ ఈరోజు దళితులకు భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధంగా ప్రభుత్వము వెంటనే ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల పొలం ఇవ్వాలని, దళిత బంధు రాష్ట్రమంతా వ్యాప్తంగా అమలు చేయాలని, కార్యక్రమాన్ని అందరూ జీవనం చేయాలని, ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో దళితులందరూ ఐక్యంగా హైదరాబాద్కు తరలి రావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, రేపు జరగబోయే కార్యక్రమానికి దళితులందరూ ఐక్యంగా ఉండి హైదరాబాద్కు రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.